అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీపై రేపు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితుణ్ణి 8 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనల సందర్భంగా నిందితుడు హరిహర కృష్ణ తన ఫోన్ డేటాను డిలీట్ చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. నవీన్ను హత్య చేసి నిందితుడు ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు, ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. అలాగే నిందితుడు హత్యకు సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. నవీన్ హత్య ఎలా జరిగిందన్న కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు తీర్పును రేపు వెల్లడించనుంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీపై రేపు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బలరాం, అబ్దుల్లాపూర్ మెట నవీన్ హత్య కేసు సంబంధించి 2 రోజుల నుంచి రంగారెడ్డి జిల్లా ఎస్సీఎస్టీ ఆర్టీసీ కోర్టు ఏదైతే ఉందో 2 రోజుల నుంచి కూడా వాదనలు వింటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హరిహర కృష్ణ తరఫున ఎవరు కూడా పిటిషన్ దాఖలు చేయలేదు, వాదనలు కూడా తీసుకుంటున్నది. కేవలం నిందితుడు సంబంధించి పోలీస్ చేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దీన్ని విచారించినటువంటి హైకోర్టు ఎస్సీఎస్టీ కోర్టు ధర్మాసనం మొత్తం కూడా కాల్ డేటా మొత్తాన్ని కూడా డెలిగేషన్గా హరిహర కృష్ణ చేరుకుంది. అలాగే ఎక్కడైతే ఈ దత్తం ఏదైతే పొందాడో దాని ఆధారాలు సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఆధారాలతో సహా కోర్టు లో పొందుపరచడం జరిగింది. హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు అలాగే కిలాస్ రికన్స్ట్రక్షన్ కూడా చేయాలన్న కోణంలోనే 8 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేసుకుంది. ఇందులో భాగంగా రేపు ఏదైతే తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ హైదరాబాద్ కస్టడీ కస్టడీలో తీసుకుంటే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మరింత సమాచారాన్ని లోతైన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఇతను ఆ రోజు హత్య చేసే రోజు బాడీ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మాయం చేసే క్రమంలో ఎక్కడెక్కడ వేయాలి, అలాగే హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు ఏది కూడా దొరకుండా చేయాలన్న కోణంలోనే ఇతను హత్య చేసినట్టుగా, అలాగే ఏదైతే ఎవరైతే ఇతను హత్య చేసిన అనంతరం ఎవరెవరి దగ్గర మీట్ అయ్యాడు, అలాగే ఏ ఏ ఊర్లు తిరిగాడు, అలాగే ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నాడు అన్న కోణంలో కూడా ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి దర్యాప్తులో భాగంగా 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుకోవడం జరిగింది. నిందితుడు హరిహర కృష్ణకు సంబంధించి రేపు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ఉషా.